ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు తమ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు. జిల్లా స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 31 లక్షల మంది ఓటర్లుండగా వారి కోసం 3,150 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. నిన్నటితో మన రాష్ట్రంలో ఎలక్షన్స్ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్కి అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈరోజు మన జిల్లాలో కొత్తగా జాయిన్ అయిన తహసీల్దార్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టుకొని రాబోయే ఎలక్షన్స్కి సన్నద్ధం కావడానికి రివ్యూ టేకప్ చేయడం జరిగింది. చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఆరోపించారు విశాఖ కాంగ్రెస్ పార్టీ నేతలు. అధికార పార్టీని విమర్శించే ముందు చంద్రబాబు తన పార్టీ విధి విధానాలను తెలియజేయాలన్నారు. మద్దిలపాలెం సమీపంలో చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పార్టీలో సీనియర్ నేతల మధ్య సంయమనం లేదంటూ టీడీపీపై విమర్శలు గుప్పించారు.